నమస్తే, నేను అంకిత. హైదరాబాద్లో హైడ్రా ఎంతగా హల్చల్ చేసిందో మనందరికీ తెలిసిందే. సో దీని ప్రకారం హైదరాబాద్లో చాలామంది చాలా కోల్పోయారు. సో అయితే ఇప్పుడు చివరికి జనాలు ఏమంటున్నారంటే, మూసీలో రేవంత్ రెడ్డి సర్కార్ అనేసి అంటున్నారు. దీనివలన కేసీఆర్కి తెలియని అవకాశం ఏదో చిక్కుతుంది అనేసి కూడా అంటున్నారు. మరి అసలు రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ నెలలోకి ఎందుకు వెళ్తుంది, దీనివలన కేసీఆర్కి ఏం బెనిఫిట్ అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేశారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు హైదరాబాద్న అసలు హైదరాబాద్లో చాలా వరకు జనాలు రేవంత్ రెడ్డిని కోపడడం కానీ అసహించుకోవడం కూడా చూసాము. చివరికి ఇప్పుడు ఏమంటున్నారంటే, మూసీలో రేవంత్ రెడ్డి సర్కార్ అనేసి అంటున్నారు. సో ఇదంతా చూస్తే కేసీఆర్కి ఏదో అవకాశం వచ్చేటట్లు ఉంది అనేసి కూడా అంటున్నారు. సో అసలు ఏమంటారు, కేసీఆర్కి దీనివల్ల ఏం బెనిఫిట్ ఉంది? కేసీఆర్ గారికి బెనిఫిట్ అంటే, మూసీలో రేవంత్ రెడ్డి సర్కార్ అనేది మామూలుగా ట్రోల్ అవుతున్న అంశం. అంటే ఇక సర్కార్ ఇంకా మూసీనదిలోకి వెళ్ళిపోతుందిరా అని. ఎందుకంటే హైడ్రాతో ఏదైతే చెరువుల్ని కబ్జా చేసిన కాన్సెప్ట్ని తీసుకొచ్చారో అది మంచి కాన్సెప్టే ఒక విధంగా. కాకపోతే సామాన్యుడు ఎవడైతే రూపాయి రూపాయి కూడబట్టి అక్కడ మోసగించబడ్డాడో వాడు బోరున వెలిపిస్తున్నాడు. అలా బోరు అంటే రిజిస్ట్రేషన్ అయ్యింది. రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు? ప్రభుత్వ అధికారులు. దాన్ని ఫ్లాట్లేసి అమ్మేసినప్పుడు ఎవడమ్మాడు? ఆ రియల్టర్, ఆ రియల్ ఎస్టేట్ చేసినప్పుడు వాడు అమ్మాడు. నాతో పాటు మరికొందరు వంతు తీసుకున్నారు అనుకుంటాడు, అనుకొని కొనుక్కున్నారు. ఇప్పుడు బ్యాంకులు కూడా పెద్ద చిక్కు ప్రశ్న వచ్చింది. ఒకటి, బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నప్పుడు లోన్ కట్టకపోతే వచ్చి ఇల్లు జప్తు చేస్తాడు. ఆ ఇల్లే లేకపోతే బ్యాంకు లోన్ ఇచ్చినోడు ఏమని జప్తు చేస్తాడు? అదొక క్వశ్చన్, బిగ్ క్వశ్చన్. ఒకవేళ కోర్టుకు వెళ్తే వీడు, సార్ నేను ఇల్లు కట్టుకున్నానికి లోన్ పెట్టుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, ఇప్పుడు ఇల్లు నాది హైడ్రా దీంట్లో పోయింది, ఇప్పుడు నేనేం చేయాలి, నడి రోడ్డు మీద ఉన్నాను, కావాలంటే ఇల్లు తీసుకోమనండి, ఏ లోన్ కోసం అయితే నేను కట్టింది తాపత్రయపడ్డానో అది బ్యాంక్ వాళ్ళు తీసుకోమనండి. బ్యాంక్ వాళ్ళు తీసుకోవడానికి ఛాన్సెస్ లేవు. ఎందుకు? అది హైడ్రా పరిధిలోకి వచ్చేసి కొట్టేశారు కాబట్టి. ఇప్పుడు బ్యాంక్ కూడా ఏమంటాడు? నాకు అవన్నీ తెలియదు, వీడే తీసుకున్నాడు కాబట్టి వీడే తీర్చాలి అంటాడు వీడు. కోర్టు ఎటువైపు తీర్పు ఇవ్వాలి? యాక్చువల్గా అయితే బ్యాంక్ వాడిది తప్పు కాదు, వాడిది తప్పు కాదు. గట్టిగా మాట్లాడితే ఇంకా బ్యాంక్ వాడిదే తప్పు. నువ్వు అది కబ్జా చేసిన భూమి దానికి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, లేదంటే అక్కడ స్థానికంగా ఉండే గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేబీ పైసలు కక్కుర్తిపడి అది ఎఫ్టిపి భూమి అని కానీ, లేదంటే చెరువులు కబ్జా చేయబడిన భూమి అని చెప్పి గ్రహించకుండానే రిజిస్ట్రేషన్ చేయించారా? సర్వే నెంబర్లు ఇవన్నీ చెక్ చేయకుండానే రిజిస్ట్రేషన్ చేయించారా అనేది కోర్టు వీళ్ళకి అక్షింతలు వేస్తుంది. అక్షింతలు వేసినప్పుడు ఆ పత్రాలు సరైనవా కావా అని బ్యాంకు వాళ్ళు చూసుకునే కదా లోన్ ఇస్తారు. మీరు బ్యాంకు వాళ్ళు మీరు ఎలా ఇచ్చారని కోర్టు వాళ్ళకి కూడా ప్రశ్నిస్తుందిగా. ఇవన్నీ జరిగితే బెరసి ప్రభుత్వం మీదకే వెళ్తుంది అటాక్ అనేది. ప్రభుత్వం ఏమని సమాధానం చెప్పాలి? నిన్న కూడా ఎవరో కోర్టులో వేస్తే ఎందుకంత దూకుడు మీకు హైడ్రాకి అని హైకోర్టు ప్రశ్నించింది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా అడిగింది. అంటే ప్రభుత్వం చేసేది మంచి పనే, కానీ జనాలకు ఎలా ఉంటుందంటే 90 మందికి మంచి జరుగుతూ 10 మందికి జరగకపోయేసరికి ఆ 10 మందిదే హైలైట్ చేసి చూస్తారు. ఎందుకంటే తెలకాయితం అంతా మనం వదిలేస్తాం, ఆ చిన్న మచ్చ ఉంది తెలకాయితం మీద, మచ్చ ఉందని చూస్తాం. అలాగా ఏమని సైకాలజీ అంత. సరే అట్లా మొత్తం ఒక 10 మందికి నష్టపోతున్నారు అంశం మీద ఆ ఛానల్స్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే కొన్ని ఛానల్స్ కూడా బాగా ట్రోల్స్ చేస్తాయి. ఒక ప్రభుత్వం ఏం చేయాలి? ఇట్లా జరిగింది, మీకు నెల రోజులు ఎన్ని రోజులు టైం ఇస్తున్నాం, ఇది ఖచ్చితంగా ఒక చట్టం తీసుకొస్తున్నాం, దీనికి ఒక కొన్ని పరిధులు ఉన్నాయి, హైడ్రా అనేది ఒకటి అనౌన్స్ చేసాం, దానికి చట్టబద్ధత కలిపి దానికి జీవో పాస్ చేసాం, అది దానికి ఇన్ని దాన్ని కొన్ని దాన్ని ఏమంటారు అధికార పరిధులు వాటికి పెంచాం, అది మొత్తం జిహెచ్ఎంసీ కన్నా పవర్ఫుల్గా పనిచేయబోతోంది అని చెప్పి ఇస్తే నోటీసులు పంపించి అప్పటికి స్పందించిపోతే కొట్టుకెళ్ళిపోవాలి. అలా కాకుండా కొన్ని చెరువులు కబ్జాలు కొట్టారు. సరే అదే కాన్సెప్ట్ని మూసీలో కూడా, మూసీ పరివాహక ప్రాంతం కూడా ఎక్కడైతే కబ్జా చేయబడిందో అదంతా కొట్టుకెళ్ళిపోతామని హైడ్రా రంగంలో దిగింది. ఎప్పటి నుంచో మూసీ పరివాహక ప్రాంతంలో కోతకుపోయి ఉన్న వాళ్ళు, మూసీ నది పేరుకే అట్లా ఉంటుంది కానీ కొంత డ్రైనేజ్ ఇదే పారుతుంటుంది, నదీ ప్రవాహం ఎక్కడుంది దాంట్లో?
వర్షాలు ఏదో పడితే ఆ నీరు ఈ నీరు తెలీదు, డ్రైనేజ్ నీరు తెలియదు వెళ్తుంటుంది. సో అట్లాంటి మూసీ నదికి కూడా ఇప్పుడు పూర్వ వైభవం తీసుకొస్తామని ఇక్కడ ముందే చెప్పారు. ఈవెన్ అంతకుముందు కేసీఆర్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు అదే అంశం మళ్ళీ ట్రోల్ అవుతుంది, మీరు చూసారు లేదు, కేసీఆర్ గారు గతంలో అక్కడ మూసీని పరివాహక ప్రాంతాన్ని మూసీ ప్రవహించే ఆ ప్రాంతం అంతా కూడా దానికి ఇబ్బందులు, దానికి అడ్డంకులు, దానికి కబ్జాలు ఎవరైనా జరిగితే అది ఎంత పెద్ద అధికారైనా ఎంత పెద్ద మంత్రి తాలూకోలైనా ఎవరిని వదిలిపెట్టను, ఈ దాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పి కేసీఆర్ గారు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఎందుకో మళ్ళీ అధికారంగా అధికారం చేజిక్కించుకున్నాక కొన్ని రకాల పరిధులకి లోబడో లేదా కొన్ని రకాల రికమెండేషన్స్కి తప్పకో లేదంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన దానికో లేదా ఓట్ల కోసమో కేసీఆర్ గారు ఆ నిర్ణయం వెనక్కి పెట్టేశారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తుంటే కొంతమందికి అది ఇబ్బంది కలుగుతుంది. చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు కిరోసిన్ పోసుకొని మేము తగలబడిపోతామని మాట్లాడడము, దానికి ఎదిరించడము, దాన్ని పోలీస్ బందోబస్తుతో సహా కూలగొట్టడము, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కొంత వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది. జనాలు అంతే కదా, ఎవడు తప్పాడు ఒప్పుకోడు కదా. వ్యతిరేకత స్టార్ట్ అయ్యే కొద్దీ ఎప్పుడైతే పార్టీలు ఫిరాయింపు చట్టం కింద కొంతమంది బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో వాళ్ళకి సంబంధించి న్యాయ పోరాటం చేస్తాం, న్యాయబద్ధమైన చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళడము, అక్కడ కొంతమంది న్యాయ నిపుణులతో మాట్లాడటము ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వాళ్ళ ఎన్నిక రద్దు చేయబడి న్యాయ నిపుణుల సలహాలతో దాన్ని కోర్టులో ఫేస్ చేసి ఎన్నిక కానీ రద్దయి బై ఎలక్షన్స్ వస్తే ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అనే లాంటి ధైర్యం మరలా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చింది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గతంలో వాళ్ళన్నా కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేము మీరు బాధపడతారని దృష్టిలో పెట్టుకొని మేము ఆ చట్టాన్ని తీసుకోలేదు, ఎందుకంటే మాకు అన్ని రకాల ప్రజలు అవసరమే, మాకు అన్ని వర్గాల ప్రజలు అవసరమే, అందుకే మేము మా నాయకుడు కేసీఆర్ గారు అటువంటి నిర్ణయం తీసుకోలేదనే విధంగా ఇప్పుడు వీళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఏమవుతుంది, కాంగ్రెస్కి అది మైనస్ అవుతుంది. కాంగ్రెస్కి మైనస్ అయినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మళ్ళీ అలా ఎలక్షన్స్ పెడితే అరే బీఆర్ఎస్ అయితే బాగున్నాను కదా, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ టైంలో ఎవరికి తెచ్చితే అది చేశారు, తర్వాత రియల్ ఎస్టేట్ భూమి కూడా చాలా బాగా నడిచింది అనుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ హయాం వచ్చేసరికి కొంచెం తగ్గిందనే వార్తలు వినిపిస్తున్నాయి, మరియు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందనే వార్తలు వినిపిస్తున్నాయి రకరకాలుగా. సో ఇవి మొత్తం మీద ఈ హైడ్రా అనే అంశము మంచి చేస్తున్నప్పటికి కూడా మంచి కన్నా చెడుగానే ఎక్కువగా పోర్ట్రే అవుతుంది. ఎందుకంటే జనాలు మారాలి కదమ్మా. ఇప్పుడు ఒక బాబు పార్కింగ్ ఏరియాలో వరుసగా బళ్ళు పెట్టుకుండ్రా అని చెప్పామనుకోండి ఎవడు వినడు, వాడిని వచ్చి కొట్టామనుకున్నా కొడతావా, నోటితో చెప్పు, అరే 10 సార్లు చెప్పాం కదా వెండట, 11వ సారి కొట్టి చెప్తే మమ్మల్ని కొడతాడా అనేది అర్థాంతం. అరే మొబైల్ అదే మొబైల్ ఇలా చెవి మెడ కింద పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారా, అలా చేస్తే పోతారా మీరు డ్రైవ్ యాక్సిడెంట్లు అయ్యి అని చెప్పాను అనుకోండి, ఎవరికైనా బండి ఆపి సరే పోతావరని చెప్పాను అనుకోండి, అడితో ఆర్గ్యుమెంట్ నా ఇష్టం నా బండి నా ఫోన్ అంటాడు. అలా కాక హోర్డింగ్ పెట్టారనుకోండి, మొబైల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అందరూ అడ్డగాడిదలు అని ఒక మోటు పెట్టారనుకోండి, ఇలా చూసినోడు కూడా నాకు కాదులే ఎవడికో పెట్టాడు మనకు కాదులే అనుకుంటాడు, అది జనాల సైకాలజీ. సో వీళ్ళు కూడా కొన్ని ఎవరైతే పరివాహక ప్రాంతంగా కానీ చెరువులు కానీ కబ్జా చేసి ఆక్యుపై చేసి కొట్టుకున్నారో వాళ్ళందరి ఇల్లు కూల్చే నేపథ్యంలో దాన్ని ప్రక్షాళన చేసే నేపథ్యంలో వారికి పునరావాసం కల్పిస్తామని తర్వాత స్టేట్మెంట్ ఇవ్వకుండా ముందుగానే మీరున్నారా మా ఇదన్నీ ఖాళీ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే రోడ్ ఎంకరేజ్మెంట్లో కూడా కొన్ని ఇల్లు షాపులు పోతాయి, పోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి తగ్గ ప్రతిఫలం చెల్లించి వేరే దగ్గర ఇవ్వడం కానీ అట్లా చేస్తారు. అలా కాకుండా ముందే ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి చేస్తుంటే కాంగ్రెస్కి కొంత బాగుండేది, అరే భలే చేస్తుందే కాంగ్రెస్ అని. అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు దూకుడు వల్ల ఎంతమంది నష్టపోతున్నాము, అబ్బాయి ఈయనేంటి ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు అప్పుడే ఎంత దూకుడా, ఈ విధంగా ప్రజలకు ఎంతమందికి ఇబ్బంది పెడతాడా, ఎవరి మీదో కక్షలన్నీ మా మీద దుద్దుతున్నాడా అనే సెన్స్లో ఎక్కువైపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి పోతే నష్టమే లేదు, సరే పెద్ద పెద్ద వాళ్ళకు రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ చుక్కలు చూపిస్తున్నాడు అనుకోవచ్చు, సామాన్యుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరు న్యాయం గురించి మాట్లాడేవాడే. ఇప్పుడు పెద్దవాడిదైనా ఆడివైన డబ్బులే, సామాన్యుడైన డబ్బులే, కాబట్టి పెద్దవాడికి ఇది కాకపోతే మరొక 10 ఉంటాయి, సామాన్యుడికి అది ఒకటే గతి, కాబట్టి వాడి ముందు పునరావాసం కల్పించి ఇట్లా కూలగొట్టుంటే బాగుండేది,
చూద్దాం మరి. ఇప్పటికైనా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని, బాబు మీ పలానా దగ్గర ఆల్రెడీ గవర్నమెంట్ హౌసెస్ ఇస్తున్నాం కాబట్టి ఆ హౌసెస్ అక్కడ మీకు కల్పిస్తాము ఇస్తామని చెప్పి చేస్తుంటే బాగుండేదని అభిప్రాయం. చూద్దాం మరి కాంగ్రెసు ఈ దూకుడుకి కళ్ళెం వేస్తుందా, లేదంటే దానికి పునరావాసం కల్పించి ఆ దూకును కొనసాగిస్తుందా. ఈ దూకుడు వల్ల బీఆర్ఎస్కి బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాను కొంత. చూద్దాం మరలా బీఆర్ఎస్ ఏదో ఒక విధంగా పుంజుకోవాలిగా. మేము మెయిన్ గులాబీ నేత బయటకు వచ్చి ఇష్యూని మా గట్టిగా మాట్లాడితే మేబీ కొంత టర్న్ అవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ అవాయ నడిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.